మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న బ్రహ్మచక్కిన బొమ్మ అనే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ చిత్రం మార్చి 8న చిగురుపాటి క్రియేషన్స్ .com వెబ్సైట్ లో విడుదల కానుంది. ఆమెకు రెండు కళ్ళు సరిగ్గా కనిపించవు, కానీ ఆమె మనోనేత్రంతో ప్రపంచాన్ని చూడగలదు, తోటి వారి ఇబ్బందులు తెలుసుకోగలదు, వారికి తోచినంత సాయం చేయగలదు. ఆమె నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన నాగలక్ష్మి. కరోనా కష్టకాలంలో నాగలక్ష్మి తనకు ప్రభుత్వం నుంచి వచ్చే 5 నెలల పెన్షన్ను విరాళంగా ఇచ్చింది. వరికుంటపాడు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి లక్ష్మమ్మల 4వ సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే నాగలక్ష్మి అందురాలు, కానీ బిడ్డ అంధత్వాన్ని ఆ తల్లిదండ్రులు ఏనాడూ భారంగా భావించలేదు. అన్నయ్య ప్రోత్సాహంతో 5వ తరగతి వరకు చదివిన నాగలక్ష్మి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. కేవలం నెలల వ్యవధిలోనే లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు. కుటుంబ బంధాలు, ఇంటి పనులు, మహిళలు పాటించాల్సిన మెలకువలు, ఇలా పలు అంశాలపై వీడియోలు చేస్తూ మరొకరిపై ఆధారపడకుండా ఎందుకు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. నేను ఏదైనా ఒక ప్లేస్ కానీ చూసినా ఈ కన్ను అసలు కనిపించదు, అసలు ఇది మూసేస్తే ఇది అసలు ఏమి ఉండదు. కరోనా టైంలో సినీ నటుడు సోను సూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాలు గమనించిన నాగలక్ష్మి తనకు ప్రభుత్వం నుంచి వచ్చే 5 నెలల పెన్షన్ను విరాళంగా ఇచ్చింది. దీనికి స్పందించిన సోను సూద్ నాగలక్ష్మిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆత్మకూరులో ప్రభుత్వ హాస్పిటల్లో సోను సూద్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇలా తనకున్న దాంట్లో కొంత సమాజానికి ఇస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు నాగలక్ష్మి. ముగ్గురు ఉన్నారు కదా, ఇంకెందుకు ఆ పిల్ల కళ్ళు లేని పిల్లని నువ్వు పెంచలేవు, సాకలేవు లచ్చమ్మ, అది ఇది అని చెప్పినరంట. కానీ మా బిడ్డ మాకు భారం కాదు అని మా అమ్మ మా నాన్న ఉన్నంతలో పెంచుకుంటూ వచ్చారు. నేను చదువుకునింది 5వ తరగతి. మా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆక్సిజన్ ప్లాంట్ ఓపెనింగ్ మీ చెల్లెలు ఓపెన్ చేయాలి అని చెప్పేసరికి అమ్మ భయం వేసింది. ఎవరెవరు అని అంటే గౌతమ్ రెడ్డి గారు, ఎవరో కలెక్టర్ గారు చేతుల మీదుగా మీ నాగలక్ష్మి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయాలంట ఆదిరెడ్డి గారు అని చెప్పంగానే సరే అన్నా అన్నాడంట మా అన్న. నాకు వచ్చి చెప్తే భయం వేసింది ఫస్ట్. ఎలా అన్నా అంటే ఏం కదా మీ, నువ్వు ధైర్యంగా ఇంట్లో ఉన్నట్టే కదా ధైర్యంగా ఉండమి, ఏది నీకు ఏది అనిపిస్తే మనసుకి అదే మాట్లాడమన్నాడు. ఆడ కూడా నేను ఓపెన్ చేయడానికి వెళ్ళంగానే గౌతమ్ రెడ్డి గారు నాతో బాగా మాట్లాడారు, బాగున్నారా అమ్మ అది ఇది బాగా మాట్లాడారు. తర్వాత రిబ్బన్ ఎక్కడ కట్ చేయాలో తెలియనప్పుడు ఆయన ఏలు చూపించి కత్తిరించి ఏలు చూపించి అక్కడ కట్ చేయమ్మా అని, కట్ చేయగానే వెరీ గుడ్ అమ్మా బాగా కట్ చేసావమ్మా నువ్వు అని ఆయన నన్ను అప్రిషియేట్ చేసి సన్మానం చేశారు. ఆ రోజు చాలా ఆనందం అనిపించింది. కానీ ఆయన ఇప్పుడు లేరు. సమాజానికి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయండి. ఇంకొకటి ముఖ్యంగా ఆడవాళ్ళకి సపోర్ట్ కావాలి. మొగోళ్ళు అన్న కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, నాన్న కావచ్చు, మొగుడు కావచ్చు, ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే మా అన్న సపోర్ట్తో నేను ఎంత ఎదిగినానో ఇప్పుడు నేను TV5లో కనపడే అంత ఎత్తు ఎదిగినా.